తిరుపతి, చంద్రగిరిలో అల్లర్లపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పద్మావతి యూనివర్సిటీని సిట్ బృందం పరిశీలించింది. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించింది. స్ట్రాంగ్ రూమ్ లోకి ఆయుధాలు రావడంపై పోలీసులను డీఎస్పీ మనోహరాచారి ప్రశ్నించారు. రామిరెడ్డి కూచివారిపల్లిలోనూ సిట్ బృందం పర్యటించింది. స్థానికులను విచారించి వివరాలు సేకరించారు. వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు దగ్ధంపై ఆరా తీశారు. టీడీపీ, వైసీపీ వర్గాలను సిట్ బృందం విచారించింది. చంద్రగిరి పిఎస్లో నమోదైన కేసులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. తిరుపతి, చంద్రగిరిలో జరిగినటువంటి అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రధానంగా పద్మావతి యూనివర్సిటీని పరిశీలించడం జరిగింది. అక్కడి నుంచి ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం కూడా ఆ స్పాట్ను కూడా ఈ సిట్ బృందం సందర్శించారు. ధ్వంసమైనటువంటి వాహనాల మొత్తం వివరాలన్నింటినీ కూడా తీసుకోవడంతో పాటు అసలు ఈ స్ట్రాంగ్ రూమ్ పద్మావతి యూనివర్సిటీ పరిధిలో ఒక స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్ను భద్రపరిచి ఉంటే అక్కడికి ఆయుధాలతోటి లోపలికి ఏ విధంగా వచ్చారన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని సిట్ దర్యాప్తు బృందంలో ఉన్నటువంటి డిఎస్పి మనోహరచారి, రామిరెడ్డి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కూచివారిపల్లిలోనూ సిట్ బృందం పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు స్వయంగా తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులను కూడా కొంతమందిని విచారించి పూర్తి వివరాలను అక్కడి నుంచి అయితే తెలుసుకున్నారు. మరోవైపు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ ఎందుకు ఆ ఘటన జరిగింది ఏంటన్న దాని మీద కూడా కొంత వివరాలు అయితే సిట్ బృందం సేకరించినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ, వైసీపీ వర్గాలను ఇద్దరిని కూడా సిట్ బృందం కలిసి వాళ్ళ యొక్క వివరాల మొత్తాన్ని కూడా సేకరించారు. మరోవైపు చంద్రగిరి పిఎస్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా వివరాలను తీసుకున్నారు. ఏ కేసులు ఎవరెవరి మీద నమోదయ్యాయి, ఏంటన్న దాని మీద, ఎందుకు నమోదయ్యాయన్న దాని మీద పూర్తి స్థాయి వివరాలు అయితే సిట్ బృందం తీసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా సిట్ బృందం వేగవంతంగా తమ యొక్క దర్యాప్తును కొనసాగిస్తోంది. అసలు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి, అంటే ఈ ఘటన జరగటానికి ప్రధాన కారణం ఎవరు, దీన్ని ప్రోత్సహించింది ఎవరు, వెనుక తెర వెనుక ఉండి ఈ ఘటనకు కారణమైన వాళ్ళు ఎవరు, దాంతోపాటు ఇందుట్లో పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది, ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీసులు స్పందించినటువంటి తీరు ఏంటన్న దాని మీద పూర్తి స్థాయిలో సిట్ బృందం అయితే అందరి నుంచి కూడా వివరాలు సేకరిస్తా ఉంది. ప్రధానంగా ఈ పోలీసులు స్పందించిన తీరు మీద కూడా ప్రధాన దృష్టి సిట్ బృందం కేంద్రీకరించింది. ఆ ఘటన జరిగిన సందర్భంలో పోలీసులు సరిగా స్పందించలేదన్న అనేక ఆరోపణలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆ రోజు పోలీసులు ఏ సమయానికి అక్కడికి చేరుకున్నారు, ఎంత సమయం పట్టింది, పోలీసులకి ఎవరు ఫిర్యాదు చేశారు ఏంటన్న దాని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుల నుంచి, దాంతోపాటు ఆ ఘటనలకు సంబంధించి కేసులు నమోదైన వాళ్ళకి సంబంధించి వారి నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సిట్ బృందం సేకరిస్తా ఉంది దేవి. ఎస్ రామకృష్ణ, ఇప్పుడు సిట్ బృందం ఎంత మేరకు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇటు సిట్ ఏర్పాటు, దర్యాప్తు, అలాగే పారదర్శకతపై ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయి. ఇటు మనం చూస్తే పోలీసులు తప్పుపై పోలీసులే దర్యాప్తు చేస్తారా అని కూడా అంటూ ఉన్నారు. అలాగే ఇంకొంతమంది మనకు వస్తుంది సమాచారం ఏంటంటే సిట్ ఎంక్వైరీ కమిటీ కూడా తప్పుడు సమాచారం చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఎందుకంటే కమిటీలో ఉండే కొంతమంది ఆఫీసర్స్ కరప్టెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల తప్పుడు సమాచారం కూడా అందే అవకాశం ఉంది అని చెప్పి ప్రజల నుంచి మనకి వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు? ప్రధానంగా ఈ సిట్ దర్యాప్తు బృందంలో వినీత్ బ్రిజ్లాల్ సంబంధించి ఆయన చాలా మంచి అధికారిగా గుర్తింపు ఉన్నటువంటి అధికారి. ఆయన నేతృత్వంలో నియమించబడ్డటువంటి 13 మంది సిబ్బంది కూడా అటు ఏసీబీ నుంచి అటు సిఐడి నుంచి ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో ఆ బృందాన్ని ఎంచుకొని ఈ సిట్ కమిటీలో నియమించడం జరిగింది. నిష్పక్షపాతంగా ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతుందని అందరూ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల మీద ఒక చెడు అభిప్రాయం అయితే గత 4 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే ఉన్న పరిస్థితుల మీద అనవసరంగా తప్పుడు కేసులు
చాలా మంది మీద నమోదు చేయటం, వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఇబ్బందులకు గురి చేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ప్రజల్లో పోలీసులు అంటే సరిగా వ్యవహరించరు, వీళ్ళు ఒక కొంతమందికి కొమ్ము కాస్తారు అన్నటువంటి అభిప్రాయం కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ప్రజానాయకానికి సైతం చాలా వాళ్ళ మనసులో నాటుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ సమయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కూడా పోలీసులు ముఖ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు ఒక హింసాత్మక ఘటనను వాళ్లే స్వయంగా దగ్గరుండి ఈ ఘటనలు జరగటానికి ఈ ఘటనలకు ప్రోద్బలం చేయటానికి కూడా కొంతమంది పోలీసు సిబ్బంది పోలీసు అధికారులు ప్రధాన కారణమని చాలా ఘటనలో కూడా చాలా స్పష్టంగా అటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, మూడు పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త ఘటనల మీద ఈ సిట్టు దర్యాప్త బృందం నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలు వాస్తవాలను వెలికి తీసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ సిట్టు బృందం కూడా తమ యొక్క దర్యాప్తు నివేదిక ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసే పరిస్థితి అయితే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ సిట్టు దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. సిట్టు వాస్తవాలను గ్రౌండ్ లెవెల్లో తిరిగి అసలు ఈ హింసాత్మక ఘటనలు జరగటానికి అసలు కారణం ఏంటి, ఎన్నిక పోలింగ్ రోజు ముగిసి పోలింగ్ ముగిసిన తర్వాత ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, ఒకవేళ ఈ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది, వాళ్లకు ఈ సమాచారం ఎందుకు ముందుగా తెలుసుకోలేకపోయారు, పోలీసులకు ఇట్లా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించడం అయితే చాలా చోట్ల జరిగింది. అలాంటివి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే సిట్టు బృందాన్ని నియమించడం జరిగింది. ఇప్పుడు సిట్టు బృందం ఈ ఓవరాల్ గా అసలు ఏం జరిగిందన్న దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. పోలీసులు ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల పాత్ర ఏంటి, వాళ్ళు ఎందుకు మౌనంగా వహించారు, ఈ మొత్తం వివరాలను కూడా సిట్టు బృందం సేకరించి ఒక నివేదికనైతే కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయబోతా ఉంది. దేవి రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.